మన మతం కోసం మన జాతి కోసం బలి కావడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. మనలో బలి అయిన ప్రతి ఒక్కరికి అల్లా కరుణ ఉంటుంది. ముస్లమాన్ చరిత్రలో ఒక పేజీ ఉంటుంది. మన కుటుంబాలకి తరతరాలుగా తిన్న తరగని డబ్బు అందుతుంది. అంతటి కీర్తి, అంతులేని డబ్బు అందుకోవడానికి మీరు ఒక్కొక్కళ్ళుగా ముందుకు రావాలి. ఈరోజు ఆ అదృష్టవంతుడు, అల్లాదైకు పాత్రుడు కానున్న జీహాది మీలో ఎవరు, మీలో ఎవరు ఎవరు అన్నది నేను నిర్ణయిస్తాను. జిమ్కాన గ్రౌండ్స్ లో రేపు సాయంత్రం 6 గంటలకు ఇంటర్నేషనల్ రిలేషన్ ఆఫ్ ప్రెస్ మీటింగ్ జరుగుతుంది. ప్రపంచ దేశాల ప్రముఖులు పాల్గొంటున్న ఆ సభకు సీఎం అధ్యక్షత వహిస్తున్నాడు. అనేక ఇతర మంత్రులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు సభకు అక్కడ సమావేశం కానున్నారు. ఇది మనకు చక్కటి అవకాశం. మన ఉనికి ప్రపంచ దేశాలకు తెలియజేయాలి. వాళ్లలో ఏ ఒక్కడు మిగలకూడదు. మన తలలు పణంగా పెట్టి ప్రపంచ దేశాల ముందు ఈ దేశం తల దించుకునేలా చేయాలి. అల్లా భలా కరేగా. పఠాన్, మానవ బాంబుగా మారి నువ్వు మారణహోమం సృష్టించు. వెంటనే మీరందరూ మారణాయుధాలతో అగ్నివర్షం కురిపించి సభనంతా మార్చి మసి చేయాలి. చంపండి లేదా చావండి. సంజయ్. గణతం అభిరా ఏసీపీ అభిరా. కమోష్. జై హింద్. ట్రైనింగ్ లో ఉన్నప్పుడే తీవ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేశావు. సిటీలోకి అడుగు పెట్టగానే దావూద్ గ్యాంగ్ ని షూట్ చేశావు. షూట్ చేయడం నీకు ఇష్టం అనుకుంటా? తప్పనప్పుడు చేయక తప్పదు కదా సార్. సమయానికి వాళ్ళని కాల్చి చంపకపోయి ఉంటే వాళ్ళు బ్లాస్టింగ్ చేస్తుండేవాళ్ళు. ఈ పాటికి ముఖ్యమంత్రితో పాటు మీరు, మన డీజీపీ, మొత్తం పైలోకానికి వెళ్ళుండేవాళ్ళు. డోంట్ ఎక్సైట్ అభి, కూల్ డౌన్ కూల్ డౌన్. ఒక మనిషి సాటి మనిషిని చంపడానికి వాళ్ళకి మనసు ఎలా వస్తుంది? వాళ్ళు మనుషులు కాబట్టి సార్. ఆకలి అనే మూడక్షరాలు మనిషిని ఏ పనైనా చేయిస్తాయి. నిజానికి చేయించేది బ్యాక్గ్రౌండ్ లో దాక్కున్న బిగ్ హ్యాండ్స్. ఈ సృష్టిలో అతి నీచమైనది, అతి నికృష్టమైనది టెర్రరిజం. దాన్ని పెంచి పోషించడం కోసం అభాగ్యులకు వల వేస్తారు. డబ్బుతో వాళ్లను లొంగదీస్తారు. మతం మత్తు చల్లి రెచ్చగొడతారు. తీవ్రవాదం వైపు మళ్లించి ప్రపంచ దేశాలను నాశనం చేయాలని చూస్తారు. బట్ ఇక్కడ మాత్రం వారి ఆటలు సాగవు, సాగనివ్వరు. అభి, నీ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం నీ యాటిట్యూడ్ చూస్తుంటే నాకు భయం కూడా వేస్తుంది. సార్, పుట్టాం, గ్యారంటీగా చనిపోతాం. ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇస్ సర్టెన్ బట్ డెత్. కానీ అభి, పుట్టిన ప్రతి ప్రాణికి, జరుగుతున్న ప్రతి సంఘటనకి ఏదో ఒక కారణం ఉంటుందనేది గీతా సారాంశం. సార్, ఫిలాసఫీ మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నామేమో. లేదు అభి, సిటీలో జరుగుతున్న మారణ హోమం మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. సార్, మనం ఊరుకుండే కొద్దీ వాళ్ళు అలాగే రెచ్చిపోతారు. ఇది శాంతి భద్రతల సమస్య. ఒక్కొక్కడిని ఏరిపారేయాలి. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అభి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అన్నట్టు అభి, రేపు నీకు హెల్ప్గా ఒక ఇన్స్పెక్టర్ని పంపిస్తాను. అవసరమా సార్? నాకు అవసరం అయ్యా. నువ్వు ఎక్కడుంటావో, ఏం చేస్తుంటావో నాకు తెలియాలి కదా. ఆ ఇన్స్పెక్టర్ ద్వారా అయినా నీ వేరే బోర్డ్స్ తెలుస్తుంటాయని. ఓకే సార్.